ఇందిరా గారు యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ఒక ముఖ్య నినాదం వచ్చేసి నీళ్లు నిధుల నియామకాలు మీరు ఇందాక చెప్పుకుంటూ వచ్చారు కానీ నీళ్లు నిధులు నియామకాలు ఇవి ఇప్పుడు ఇది కాలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కంటిన్యూస్గా ఒక నిరసన చేపడుతూ ఉంది ఇప్పుడు నిన్న నిన్న చనిపోయాడు మనుగోడు అని చెప్పేసి చెప్పుకొచ్చారు ఇట్లా నిరుద్యోగులకు మీరు ఏ విధంగా బాసట నీళ్ళు వచ్చారు నీళ్ళ విషయంలో ఏ విధంగా కొట్లాడతారు నిధులు కూడా ఒక కుటుంబానికే ఇది అవుతూ ఉన్నాయని చెప్పేసి మీరు చెప్పుకోసం కానీ వాళ్ళకు ఇప్పుడు చని ఆత్ రాష్ట్రం సిద్ధించడానికి చాలా ఆత్మ చాలా మంది చనిపోవడం జరిగింది చాలా కుటుంబాలకు కడుపు కొత్త మిగిలించడం జరిగింది సిద్ధించిన తర్వాత కూడా పునర్నిర్మాణంలో కూడా మళ్ళీ ఆత్మ బలిదానాలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళకి ఏ విధంగా భరోసా ఇచ్చారు తదుపరి ఇట్లా ఆత్మ బలిదానాలు జరుగుకోకుండా వాళ్ళకి ఏ విధంగా మీరు అండగా నిలుస్తారు తెలంగాణ యొక్క ఎజెండా నీళ్లు నిధులు నియామకాలు ఇవాళ నీళ్లు పక్క రాష్ట్రం వాడు దోచుకుపోతుంటే కనీసం మినిమం కూడా మనం ఎక్కడ స్పందించినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తనేం చెప్పాడు ఆంధ్రలో నా నీళ్లు దోసుకపోతున్నాడు పోతిరెడ్డి పాడుకు పొక్క కొట్టినడు నా నీళ్ళన్నీ పోతున్నాయని చెప్పినాడు ఫస్ట్ టర్మ్ అంతా బాబుతో నా వైర్యము సక్కగలేదు రెండోసారి జగన్తోన మీరు ఇద్దరు కూడా సైక్యంగా ఉండాలనుకున్నారు దానికి కూడా అందరు ఎందుకంటే ఇరుగు పొరుగు రాష్ట్రాలు బాగుంటేనే ఇచ్చిపుచ్చుకున్న బాగుంటుందని చెప్పేసి అనుకున్నారు పిలిచావు అగ్ చేసుకున్నావు పంచపక్ష పరమాణాలు పెట్టినావు మరి వచ్చిన ఏం మాట్లాడినారు ఎవరికి ఏం బయటకు ఇవ్వాలి ఇవాళ దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాటిపైన హెడ్ రెగ్యులేటరీ అయ్యి ఉండొచ్చు పోతిరెడ్డిపాటిది లేదంటే సంగమేశ్వర ప్రాజెక్ట్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ ఉన్నటువంటి వీటి నీళ్లను ఒక ఎత్తు పెంచి తీసుకుపోవడం వల్ల ఇక్కడ దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు అది ఎడారి అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది నేను దక్షిణ తెలంగాణ బిడ్డను పాలమూరు బిడ్డను నాకు తెలుసు అక్కడ ఉన్న స్థితిగతులు ఏంటి దేవుడితో ఏమంటున్నా అంటే మీరు దేవుడితో పంచాయతీ చేయక్కర్లే నరేంద్ర మోదీతో పెట్టుకొసాలు నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి ఇది నా నీళ్ళు జగన్ తీసుకపోతున్నాడు నీ అపెక్స్ కౌన్సిల్ ఎందుకు నువ్వు ఏర్పాటు చేయలేకపోతున్నావు అని నువ్వు ఫస్ట్ ప్రశ్నించుండాల ఫస్ట్ మోసం చేసిందే కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ సిద్ధించిన తర్వాత కృష్ణా పరివాహక ప్రాంతము తెలంగాణలో సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది థర్టీ టూ పర్సెంట్ ఆంధ్రాలో ఉంది కానీ నా నీటి వాటక పంపకం మాత్రము నాకు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ రావాలి కానీ సిక్స్టీ ఎయిట్ ఆంధ్రాకి థర్టీ టూ తెలంగాణకి ఇది కేటాయింపులు మీరు చేశారు అంటే నిజంగానే చిత్తశుద్ధి ఉన్నటువంటి తెలంగాణ నికాసైన ఉద్యమ నాయకుడు అయితే నా యొక్క కేటాయింపులు నా పరివాహకాన్ని బట్టి నా కేటాయింపులు ఉండాలి ఫస్ట్ డే వన్ నే దానికి సంతకం పెట్టుకొని నువ్వు తీసుకొచ్చిన తర్వాత ఇవ్వాలా నీవు చెప్తే నమ్మే పరిస్థితి ఉందా మొన్న అపెక్స్ కౌన్సిల్కి సంబంధించి వాళ్ళు ఒక నోట్ ఇచ్చారు తెలంగాణలో కృష్ణా పైన ఏమేం ప్రాజెక్టులు ఉన్నాయి ఏమేమి చేశారన్న దానికి ఒక నోట్ పంపించండి అంటే నీ అపెక్స్ లిస్టులో ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చివరి రోజు చివరి రోజు తను ఇచ్చినటువంటి జీవో కొడంగల్ నారాయణపేటకి సంబంధించిన రిజర్వాయర్కి ఇచ్చారు ఆ రిజర్వాయర్ నేము కూడా ఈవెన్ ఆ అపెక్స్ లిస్టులో మీరు ఏర్పాటు చేయలే పెట్టలే పెట్టలేదు ఈవెన్ అంటే నువ్వు నికాసైన తెలంగాణ బిడ్డవైతే ఉద్యమ కారణం ఈ పేరు ఎందుకు పెట్టలేదని అడుగుతున్నాం మేము ఇది రెండో తప్పు అపెక్స్ కౌన్సిల్ తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఒకే ఒక్కసారి అయ్యింది మొన్న మే ఐదు తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి రెడ్ ఏమంటారు రెండు టూ థౌజండ్ రెండు వందల మూడు జీవో తెచ్చాడు హెడ్ రెగ్యులేటర్కి సంబంధించినటువంటి దానిపైన మేము ఎత్తు పెంచబోతున్నామని టెండర్లకు నోటిఫికేషన్ ఇచ్చినాడు అపెక్స్ కౌన్సిల్ విత్ ఇన్ అంటే కేంద్ర ప్రభుత్వము ఈ గజేంద్ర సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన కేంద్ర వనరుల శాఖ మంత్రి జలవనరుల శాఖ మంత్రి ఆయన కాల్ ఫర్ చేశారు ముఖ్యమంత్రి కరోనా టైం సో ఫిజికల్గా వెళ్ళలేదు అది జూమ్ కాలనీ అటెండ్ అవచ్చు అది నీ యొక్క గడి నుంచి కావచ్చు నీ యొక్క ప్రగ నీ యొక్క ఫామ్ హౌస్ నుంచి కూడా నువ్వు అటెండ్ అవ్వచ్చు కనీసం దాన్ని కూడా చేయకుండా రిజెక్ట్ చేసి టెండర్ల ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీరు వెళ్ళడం జరి అప్పుడు మీరు స్పందించారు మీరు సుక్క బొట్టు నీరు పోనీయ సుక్క నీరు పోనీయ నేను తెలంగాణ నీరు అని ఇన్ని తప్పులు నువ్వు చేసిన తర్వాత టెండర్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన వర్కులు చేయనిక మొత్తం సన్నాహాలు చేసుకున్న తర్వాత నువ్వు చేసేదేముంది ఇదే భూ నిర్వాసితుల కోసము కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు కింద ముప్పుకు ఊరి ఇవాళ ఎలక్షన్ జరగబోయే దుబ్బాక కాన్ఫరెన్స్కి సంబంధించిన పద్నాలుగు ముప్పు గ్రామాలకి ఆనాడు భూనిర్వాసుల తరఫున దామోదర రాజ నరసింహ పోరాటం చేసి కేసులు వేస్తే కేసులు వేసి కట్టెలు పెట్టినని చెప్పి కొ వందల కోట్ల రూపాయలు పెట్టి లాయర్లను పెట్టినవే మరి నా నీరు పక్క రాష్ట్రంలో దోసుకపోతుంటే నీవు ఎందుకు లాయర్లను పెట్టి సరైనటువంటి న్యాయ పోరాటం చేయలేదని అడుగుతున్నా ఇది నీకున్నటువంటి చిత్తశుద్ధి నీవు ఉద్యమంలో మాట చెప్పినావు మా తాతలు ముత్తాతల ఆనవాళ్ళు ఎక్కడున్నాయి బొబ్బిల్లో ఉన్నాయని చెప్పినాం అంటే బొబ్బిలి బిడ్డగా నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావా తెలంగాణ తెచ్చిన తర్వాత తెలంగాణ సిద్ధించిన తర్వాత తెలంగాణ బిడ్డను మోసం చేసే దాంట్లో నువ్వు ఉన్నావు అని అడుగుతున్నాను అయిన తెలంగాణ వాది అయితే నా నిధులు నాకు కావాలి నా నియమకాలు నాకు కావాలి అనాలి నీలేమో పక్కోడు దోసుకుపోతున్నాడు నియమకాలు నీ ఇంటోడు దోసుకుపోతున్నాడు నీ ఇంటికి రాజకీయ పదవులు ఐదు వచ్చినాయి నీ బిడ్డకు ఎమ్మెల్సీ లేకపోతే ఆవరం అనుకుంటా నోటిఫికేషన్ ఇచ్చి పక్క పార్టీ వాళ్ళందరినీ కూడా ఇవాళ నీ పార్టీలో చేర్చుకొని ఎలక్షన్లు గెలిచేటువంటి ప్రయత్నంలో నువ్వు ఉన్నవి అన్న నిధులు నీపాలని నిధులు మెగా కృష్ణారెడ్డి పాలైతే కమిషన్లు నీపాలకైంది మరి మాకు మిగిలింది ఏంది పద్నాలుగు వందల మంది బిడ్డలు మేము అశువులు అయితే ఇవాళ మాకు మిగిలింది ఏంటి ఏం మిగిలింది చివరికి మా తల్లి తండ్రుల యొక్క గోస మిగిలింది అలా కన్నీరు మిగిలింది ఇవాళ వాళ్ళను కూడా నువ్వు కనీసం ఆదుకునేటువంటి పరిస్థితిలో ఉన్నావు నికాసైన తెలంగాణ ఉద్యమకారులారా తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి మేధావులారా మీరు ఏకం కండి కేసీఆర్ని ని గద్దె దించాలన్న గద్దె కేసీఆర్ యొక్క నైజాన్ని అణగదొక్కాలంటే అందరం ఏకం కావాల్సిన అవసరం ఉంది మరొక పోరాటానికి ఇవాళ సన్నద్ధం కావాల్సినటువంటి దానితో పాటు ఇంకొంచెం చెప్పదలుచుకున్నా నిరుద్యోగ సమస్య తెలంగాణ ఆ సమయంలో ఏం చెప్పినాం నియామకాల్లో మనం లేం జోనల్ వ్యవస్థ ఉందా ఉందామని చెప్పినాం ఉద్యమ సమయంలో చెప్పినాం మరి నువ్వు వచ్చిన తర్వాత ఏం ఏం చేసినా చెప్పండి మీరు నాకు లక్ష యాభై వేల ఉద్యోగాలు ఉన్నాయని పార్ల నీవు అసెంబ్లీ సాక్షిగా నీవు చెప్పినావు మీ టీఎస్పిఎస్పి చైర్మన్ నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో ఎన్ని ఎన్ని కేవలం ఇరవై తొమ్మిది వేల ఉద్యోగాలు మాత్రమే ఈ నాలుగు ఆరు సంవత్సరాల కాలంలో ఆరు సంవత్సరాల కాలంలో ఇరవై తొమ్మిది వందల ఉద్యోగాలు ఇచ్చినాం నూట ఐదు నోటిఫికేషన్లు ఇచ్చినామని చెప్పేసి మీరు ఆర్టీఐ ద్వారా అడిగితే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటిది మరి నువ్వు నాకు ఇచ్చినటువంటి ఉద్యోగాలు చెప్పాలి కేటీఆర్ లక్ష యాభై వేలు ఇచ్చినట్టు ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోసం మీరు సన్నద్ధం అవుతున్నారు ఇవాళ సన్నాహ సమావేశాలు చేస్తున్నారు అసలు గ్రాడ్యుయేట్ ఓటు అడిగే నైతిక హక్కు నీకుందా నైతిక హక్కు నీకుందా అంటున్నా నిరుద్యోగులు ఈ అప్లికేషన్ నువ్వు ఇచ్చినటువంటి నూట ఐదు నోటిఫికేషన్లకి నలభై ఏడు లక్షల ఆరు వేల మంది యువత నిరుద్యోగ యువత అప్లై చేసుకున్నారు నువ్వు ఇచ్చింది ఇరవై తొమ్మిది వేల ఉద్యోగాలు కార్పొరేషన్ ద్వారా ఇంకో ఇరవై వేలు అనుకున్నాం సో మొత్తం కలిపి ఒక యాభై వేల ఉద్యోగాలు ఇస్తే మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంచుమించుగా నలభై ఐదు లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారని మనకు క్లియర్గా అర్థమవుతున్నది మరి ఈ యువత ఏం చేయాలి ఇవాళ సరైనటువంటి వనరు లేవు ఉన్న ఉద్యోగాలు ఊడిపోయినాయి కొత్త కంపెనీలు రాలేవు ఉన్న కంపెనీలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు వాళ్ళ ఉన్నటువంటి రిక్రూట్ చేసినటువంటి అంటే ఇరవై తొమ్మిదిలో నువ్వు రిక్రూట్ చేశావు ఇక్కడ రిమూవ్ చేసినటువంటి ఉద్యోగాలు రీసెంట్గా కరోనా టైంలో నువ్వు తీసినటువంటి మిషన్ భగీరత కింద పదివేల మంది ఉద్యోగాలు సార్ మిషన్ భగీరత కింద ఏడు వేల మంది ఉద్యోగస్తులు ఫీల్డ్ అసిస్టెంట్ కింద ఉన్నటువంటి వాళ్ళు పదివేల మంది ఉద్యోగాలు ఉద్యోగస్తులు తర్వాత అదర్ ఇంకొకటి మున్సిపాలకి సంబంధించిన కొద్దిమంది ఇందులో అంటే నువ్వు నువ్వు వీళ్ళని తొలగించినటువంటి ఉద్యోగాలే ఇవాళ దానికన్నా ఎక్కువగా ఉన్నాయి నువ్వు 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 పెట్టలే పెట్టకపోగా ఉల్టాగా నా యొక్క ఉద్యోగాలు పీకారు నీకు ఎవరిచ్చారు ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగం అంటే గౌరవంగా నాకు ఇస్తుందని కోరుకుంటాం నాకు రక్షణ ఉంటుంది అనుకుంటా భరోసా ఉందనుకుంటా రేపు నా కుటుంబానికి నేను పోయినా కూడా నాకు పింఛన్ వస్తుందన్న ఒక భరోసతో నువ్వు బతుకుతా కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే అబి గవర్నమెంట్ ఉద్యోగం అనే విధంగా దిగజార్చారు ఎస్ ఎందుకు ఇవాళ ఆ పరిస్థితికి ఎందుకు వచ్చింది ఇవాళ రెవెన్యూ వ్యవస్థ పని తీసుకున్నావు రెవెన్యూని దొంగ దొంగం చేసినావు లంగం చేసినావు ఇవాళ వాళ్ళు లంచగొండని చేసినవి వాళ్ళ నువ్వు ప్రజలు నమ్ముతారా వాళ్ళని విశ్వసిస్తారా పని చేస్తారా ఉండొచ్చు నేను తప్పు పట్టట్లేదు కొన్ని దగ్గరలో అవినీతి జరుగుంటది లంచాలంటే కానీ సిస్టమ్ లో ప్యాచ్ అప్ చేయాల్సిన బాధ్యత నీది అంటే ఆ సిస్టంలో నువ్వు ఫెయిల్ అయినట్టే కదా అర్థము అది ప్రభుత్వాన్ని అంటే ఉద్యోగస్తులంతా కూడా పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ మరి వీళ్ళని చేయాల్సిన బాధ్యత నీ పైన ఉన్నప్పుడు నువ్వు చేయకపోవడము నీ తప్పుదని కప్పిపుచ్చుకోవడం కోసం వ్యవస్థ పైన ఏ రకంగా కరెక్ట్ అడుగుతున్నాను నేను సో ఇవాళ ఉద్యోగస్తులకి ఒక ఐఆర్ లేదు పిఆర్సీ లేదు డిఏ లేదు ఇవాళ నువ్వు వచ్చిన తర్వాత ఉద్యోగస్తుడు తన యొక్క బడ్జెట్ను బట్టి తన యొక్క దాన్ని బట్టి తన యొక్క వర్క్ తన యొక్క ఇయర్ ప్లాన్ చేసుకుంటాడు ఇవాళ నీ వచ్చిన తర్వాత ఏం చేసినావు ఇవాళ ఒక డి డిఏ అంటే డిఏ వస్తే ఒకసారి ఒకేసారి ఒక బల్క్ అమౌంట్ వస్తుంది బిడ్డ పెళ్లి చేయాలా ఇల్లు కట్టుకోవాలా ఇంకేదో చేసుకోవాలి ప్లాన్ చేసుకుంటాడు మీరు వచ్చినప్పటి నుంచి ఇచ్చామా సమైక్యలో ఇచ్చారండి పక్క రాష్ట్రంలోనూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు మరి నువ్వెందుకు ఇవ్వలేకపోతున్నావు నీది ధనిక రాష్ట్రం వాళ్ళది అప్పుల రాష్ట్రం మరి అప్పుల రాష్ట్రం అని చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు ఇక్కడ టెట్టు అంటే టీచర్ ట్రా క్వాలిఫైడ్ కోసం ఉన్న ఎంట్రెన్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వ్యాలిడ్ సెవెన్ ఇయర్స్ వ్యాలుడ్లో నువ్వు ఒక్క టీచర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు రెండు వేల పద్ పదమూడులో ఇది ఒకసారి ఎంట్రెన్స్ అయింది రెండు వేల పదమూడు నుంచి వాళ్ళు నేను రెండు వేల ఇరవైకి వచ్చిన మరి ఇప్పుడు ఆ రోజు ఆ టెట్ క్వాలిఫై అయిన వాడికి ఇవాళ నువ్వు నోటిఫికేషన్ వస్తే వాడు ఎలిజిబుల్ అవుతాడా అది పోయినట్టే కదా వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసినట్టే కదా ఇదే సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి యాభై వేల టీచర్ల నోటిఫికేషన్ ఇచ్చాడు వాళ్ళు రిక్రూట్ చేశాడు ఆయన ఆ రోజు ఇంచుమించుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మూడు లక్షల యాభై వేల ఉద్యోగాలు చిన్న అది ఏదైనా ఉండొచ్చు అన్ని రకాల ఉద్యోగాలు కలిపి మూడు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఆ రోజు ఇచ్చారు మరి నా వాడు నన్ను పాలిస్తున్నప్పుడు నా పాలకుడు నాతో ఉన్నప్పుడు మరి నీకేమైంది అని అడుగుతున్నా నీ ఇంటికి ఉద్యోగాలు అసలు సరిపోయింది కానీ నా బిడ్డలకు ఉద్యోగం